తర్వాత నేను సాంగ్ చెప్తాను అన్నమాట. ఏ సాంగ్ అన్నది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. మీ సఫీపుట్ మోదీ గృహలక్ష్మి. మా ఆయన ఏదో సర్ప్రైజ్ అనేసి అన్నారు, ఏం తీసుకొచ్చారనేసి నేను వెయిటింగ్లో ఉన్నాను. వీడియో చేద్దాము, నీకు చోటు చూపించాలి అనేసి అన్నారు మా ఆయన. అదే అది ఏం తీసుకొచ్చారా అనేసి ఆతృతగా ఉందన్నమాట. ఇప్పుడు చూపిస్తారా అనేసి ఒకసారి ఏం తీసుకొచ్చారో చూపించండి. వస్తున్నా. మా ఆయన వస్తున్నాడు. ఏదేది తీసుకొచ్చారో చూద్దాం. ఇది ఎందుకంటే షూటింగ్ చేసే నైట్ పూట షూటింగ్ చేసేటప్పుడా? నైట్ పూట అయినా పగలైనా అయితే మనం నీడ పడుతుంది అని చెప్తున్నాం కదా షూట్ చేసేటప్పుడు. నీడ పడకూడదు అని చెప్పి ఇలా చేసి పెట్టేవాళ్ళు. మన నీడ అనేది కనిపించడం నచ్చాలి కదా. అంటే సాంగ్కి సెట్ అయితే తీసుకొచ్చినాము. ఈ మోడల్లో ఉంది సాంగ్ దానికి ఉద్దేశించి సెలెక్ట్ చేసి మరి తీసుకొచ్చాము. మా ఆయన చాలా హ్యాపీగా ఉంది. అంటే సాంగ్స్ కాబట్టి ఈ బట్టలన్నీ కొంటున్నారు, అదే లేకపోతే ఈ బట్టలు కొన్నారు. మా ఆయన సర్ప్రైజ్ అనేసి అన్నారు కదా, ఇదే ఆ సర్ప్రైజ్ అనమాట. బట్టలు ఎలాంటివి తీసుకొచ్చాడో చూపిస్తాను. అంటే ఇన్ని రోజులు సాంగ్స్ చేయకపోవడానికి కారణం ఏంటంటే, మేము మొన్న వారం రోజుల క్రితం బట్టలు అయితే ఎక్కడ పెట్టాము? మీసో. మీసోలో ఆర్డర్ చేసాము. ఆర్డర్ పెడితే అవి చిన్నపిల్లల బట్టలు వచ్చింది. చిన్నపిల్లల బట్టలు వస్తే షూటింగ్ అవ్వట్లేదు అనేసి క్యాన్సిల్ చేసుకున్నాము. మనీతో తీసుకుందామనేసి తీసుకున్నాము. అది ఎంతో కష్టపడి కూడబెట్టిందని 1600 ఇచ్చేసాము అన్నమాట. 3 జతలు తీసుకొచ్చారు చూడండి. ఇది ఏ మోడల్ చూస్తున్నారు కదా, 3 జతలు అన్నమాట సాంగ్స్ తీసుకొచ్చారు మా ఆయన. ఈ బటన్ చూపించిన తర్వాత నేను సాంగ్ చెప్తాను అన్నమాట. ఏ సాంగ్ అన్నది చాలా బాగున్నాయి అన్నమాట. నాకు నిజంగా ఏదో సర్ప్రైజ్ అనేసి అంటే ఏదో అనుకున్నాను. డ్రెస్సెస్ తీసుకొస్తానేసి తీసుకొచ్చారనేసి నేను అనుకోలేదు అన్నమాట. చూడండి, మీకు ఎవరికైనా నచ్చితే కంపల్సరీ కామెంట్స్ రాయండి. చూడండి, ఇదిగో ఈ రెండు జతలు అన్నమాట. చాలా బాగున్నాయండి. ఇది ఫోటో చూడండి, 3 జతలు తీసుకొచ్చారు. బాగుందా? ఇదిగో మా ఆయన 3 జతలు తెచ్చుకున్నారు. ట్యాంక్లా తెచ్చుకోలేదు, సర్టిఫికెట్ తెచ్చుకున్నారు. కాకపోతే నేను చూస్తానని దాచిపెట్టాడు అన్నమాట. చూడకుంటుంది ఈ సెట్లు 3 జతలు. నాకు 3 జతలు, మా ఆయనకి 3 జతలు. చూడండి, మీరు అనుకోవచ్చు అంటే షార్ట్ వీడియోస్ చేస్తున్నారు కదా మామూలుగా చేసేస్తారనేసి అనుకోవచ్చు. మేము ఎంతో కష్టపడి మా కవర్ షాంగ్లు చేస్తున్నారు కదా, ఇప్పుడు మామూలుగా చేసేవచ్చు కదా అనేసి అనుకోవచ్చు. కాకపోతే మేము ఒక సాంగ్స్ వేయాలంటే మీకు ఒక స్టార్టింగ్లో ఒక వీడియో కూడా పెట్టాము. 3 జతలు ఉంటేనే వీడియో చేయడానికి అవుతుంది అనేసి ఆ కోరిక మళ్ళీ ఇప్పుడు నెరవేరినట్టుంది. అందుకే మాజీ పట్టాలు తీసుకొచ్చారు. బాగుంది. ఏదైనా కొంచెం ఇబ్బందికరంగా మా ఫీలింగ్స్ని మా హ్యాపీనెస్ని మీకు తెలియజేసింటే మమ్మల్ని క్షమించాలి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే చాలా మంది మీరు వీడియోస్ చేయట్లేదు వీడియోస్ చేయట్లేదు అని ఫోన్ చేసి చంపుతూ ఉన్నారు. అయితే చేస్తాం మీకోసం.
మాకు ఎవరైతే మా కోసం వెయిటింగ్ లో ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తున్నాము. త్వరలోన మీ ముందు మేము సాంగ్ ఏదో చెప్తానన్నారు మా మిస్సెస్ ఆవిడే చెప్తుంది. చిరంజీవి గారి సాంగ్ తో మేము మీ ముందుకు వస్తున్నాము. ఆ సాంగ్ మీకు కంపల్సరీ మంచి పర్ఫార్మెన్స్ తో మీ ముందుకు వస్తాము. ఆ సాంగ్ కోసం ఇది వెయిట్ చేయండి. మాకు ఆల్రౌండర్ కాస్టర్స్ వచ్చేసాయి, ఆల్రౌండర్ కాస్టర్స్ వచ్చేసాయి. ఇంకా మేము రెడీగా ఉన్నాం, సో కూడా కొనుక్కున్నాము. మేము కూడా వేరే వాళ్ళు డొనేట్ చేసినవి అయితే కాదు, సొంతంగా మేము కష్టపడి బట్టల కోసం అయితే మేము ఎవరి దగ్గర తీసుకోలేదు, మా సొంత మనీతో చేసుకుంటాము, చేసుకొని వాటితోనే తీసుకున్నాము అనుకోవచ్చు. మీరు ఎవరో డొనేట్ చేసినవి మీరు చూపిస్తున్నారనేసి అనుకోవచ్చు. మాకైతే బట్టలు అయితే ఎవరు డొనేట్ చేయలేదు, మా ఓన్ డబ్బులతోనే తీసుకున్నాము కాస్ట్యూమ్స్ అని అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మేము మీకు గతంలో కూడా చెప్పినట్టున్నాము, గతంలో చేసిన వీడియోలో కూడా చెప్పినట్టున్నాము. ఫ్రెండ్స్ మేము సాంగ్ అయితే ఒక సాంగ్ దగ్గర చేసింది, ఇంకో సాంగ్ దగ్గర చూపించడానికి మాకు ఇష్టమైతే లేదు. అయితే ఎందుచేత అయితే మేము అదే చాలా మంది అడిగారు, ఎందుకన్నా మీరు కాస్త బట్టలతోనే చెయ్యండి ఉన్న బట్టలతోనే అన్నారు. అట్లా అయితే మాకు మనసు రాసి ఒప్పుకోవట్లేదు. మా మిస్సెస్ కానీ నాకు కానీ న్యూగా కనబడాలి, లేటుగా అయినా మంచిగా చేద్దాం, మంచి కాస్ట్యూమ్స్ చేద్దాం అన్న థాట్తో మేము కాస్ట్యూమ్స్ వచ్చేదాకా వెయిట్ చేసాము. ఆ సాంగ్ చేయకుండా మేము చాలామంది అడుగుతున్నారు ఎలాంటి బట్టలైన బట్టలతో సంబంధం లేదు, మీరు సాంగ్ ఎలాగైనా చేయవచ్చు అన్నా చెయ్యండి, మీ డ్యాన్స్ చూస్తాం తప్ప మేము బట్టలను అయితే చూడము, కాస్ట్యూమ్స్ చూడము అని అన్నారు. అదేవిధంగా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అలాగ సజెషన్ ఇచ్చినందుకు. అయితే మా ఉద్దేశం ఏంటంటే అట్లానే అట్లా ఏమి వద్దు, మనకి కొద్ది కాస్ట్యూమ్స్ బాగుండాలి, లుక్ బాగుంటుంది కదా, అప్పుడు మన సబ్స్క్రైబర్ చూసే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పి మేమైతే ఈ విధంగా ఈ కాస్ట్యూమ్స్ కొనేదాకా అయితే లేట్ చేసాము. క్షమించండి మా సబ్స్క్రైబర్ కూడా. మీరు అనుకోవచ్చు వీళ్ళకి ఏ పని ఉండదనేసి, మేము వచ్చేసి వ్యవసాయం చేస్తూ ఉంటాము, ఎందుకంటే సాంగ్స్ లేనప్పుడు వ్యవసాయం చేస్తాం అన్నమాట. వరి వేసుకుంటాము, తోటలు వేసుకుంటాము, అన్ని పండించి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి సాంగ్తో మీ ముందుకు రావటానికి మేము ఎప్పుడు రెడీగా ఉన్నాము. ఎన్ని పనులు ఉన్నా మేము షూటింగ్ కాస్టమ్స్ ఉన్నప్పుడు దాన్ని మా వ్యవసాయ పని కానీ జాబ్ పని సెలవు తీసుకొని కంపల్సరీ షూట్ చేయడానికి మేము వెళ్ళిపోతూ ఉంటాము. ఇది ఒక హ్యాబిట్ ఉంది ఫ్రెండ్స్, మీకు మీ ముందు వచ్చి అలరించడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఉంటాము. ఓకేనా ఫ్రెండ్స్.